చైనాలో పురుడు పోసుకుని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ ధాటికి ఉధృతికి విలవిల్లాడిపోతున్న దేశాల్లో ఇటలీ దేశం 1 ప్లేస్ లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఇటలీ దేశంలో కరోనా వ్యాధితో చనిపోయిన వాళ్ళ సంఖ్య చైనాలో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువగా నమోదైంది. అలాగే ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళ నంబర్ కూడా అక్కడ భయపెడుతోంది. ప్రస్తుత పరిస్థితి అయితే అక్కడ ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని వేదన మనకి కనపడుతుంది, మన కళ్ళ ముందే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి అక్కడ వైద్యం నిలిపివేశారు. వాళ్ళక వ్యాధి సోకినా గానీ వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. ఎందుకంటే రోజు అక్కడ వేల సంఖ్యలో ఇన్ఫెక్ట్ అవుతున్నారు. మొదటి నుంచి మరి కరోనా వైరస్ వ్యాపించకుండా ఇటలీ ప్రభుత్వ పరంగా మరి ఆంక్షలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇటలీలో అధికారులు వాటిని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఒకటి, ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ ని స్ట్రిక్ట్ గా పాటించకపోవడం వలన. ఎందుకంటే కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి 6 సెకండ్లలోనే అది వ్యాప్తి చెందుతుంది. దాని స్వభావం అది, దాని అంటే చాలా తేలిగ్గా చాలా ఈజీగా మిగిలిన వైరస్ల కంటే కూడా ఈ కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ అవ్వడం అనేది చాలా వేగంగా జరిగిపోతుండడం దీనికి ప్రధాన కారణం. మరి అక్కడ ప్రజలు సోషల్ డిస్టెన్స్, అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హాలిడేస్ గాని అంటే కర్ఫ్యూ వైరస్ ని కంట్రోల్ చేయడానికి ఇచ్చినటువంటి హాలిడేస్ ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. హాయిగా సినిమాలకని అదే పార్టీలకి ఫంక్షన్లకి తిరగడం, మరి చిన్న చిన్న టూర్లు అవి తిరగడంతో అది మెయిన్ యువకుల నుంచి వృద్ధులకి పాకింది, సోకింది వ్యాధి. సో సాధారణ ఇప్పుడు మనకి ఏ వ్యాధి అయినా కూడా ఇటువంటివి వృద్ధులకి సోకినప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా వాళ్ళకి అంటే జబ్బు ఒకసారి సోకిన తర్వాత రికవరీ కావడం క్యూర్ కావడం అనేది పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇటలీలో కూడా జరుగుతున్నది అదే. దాంతో ఇప్పుడు అక్కడ మరణాల రేషియో ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ అవుతున్న వాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మిగిలిన అన్ని దేశాల్లో కంటే ఇటలీలో ఎక్కువగా ఉంది. అది బాధాకరంగా ఉంది. అంటే చనిపోయిన వాళ్ళ పరిస్థితి కనుక చూసినట్లయితే వాళ్ళని దహన సంస్కారాలు చేయడానికి కూడా మరి అక్కడ ఇది లేదు. శవాలు ఎక్కడికక్కడ హాస్పిటల్లను తర్వాత ఈ అంటే చర్చిల దగ్గర శ్మశాన వాటికల దగ్గర గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దహన సంస్కారాల కోసం క్యూలో వాటిని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏమైపోతుందో అంటే అక్కడ ఇటలీ పత్రికల నిండా కూడా అందరికీ శ్రద్ధాంజలిలు అవే. ఆ న్యూస్ తప్పితే ఇటలీ పత్రికలలో ఈ గత వారం రోజుల నుంచి వేరే న్యూస్ లేదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. ఎందుకంటే మరి అటువంటి పరిస్థితి మళ్ళీ అదే విధంగా స్పెయిన్ లో కూడా కనబడుతుంది. అక్కడ కూడా అంటే ప్రజలు చేసిన స్వయం కృతాపరాధం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఇది పుట్టిందో, మొదట ప్రపంచంలో ఎక్కడైతే మరి కరోనా వైరస్ అనేది పుట్టి చాలా వేగంగా పాకి 100,000 లక్షలకు వెళ్లిపోయింది చైనాలో, వుహాన్ నగరంలో పుట్టినటువంటి ఈ కరోనా వైరస్ అనేది దాని యొక్క వ్యాప్తి దాని యొక్క తీవ్రత అంతా కూడా ప్రపంచాన్ని భయపెట్టేసింది. మరి ఈ రోజున చైనా అంటే మనకి ఎక్స్టర్నల్ గా వినపడుతున్నది సోషల్ మీడియాల్లో మరి కేఏ పాల్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అక్కడ చైనా ఏదైతే నంబర్ బయటికి చెప్పిందో అంతకు 10 రెట్లు ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. అలాగే చనిపోయిన వాళ్ల సంఖ్య కూడా అంతకు మించి చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటుంది. ఎందుకంటే చైనా అక్కడ కమ్యూనిస్ట్ దేశం కావడం వలన ప్రతిదీ ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుంది. అక్కడ సోషల్ మీడియా కూడా లేదు, అందువల్ల ఏ వార్త కూడా వేరే రకంగా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు.
ప్రభుత్వం ఏది చెప్తే అదే ఫైనల్ అనేది మనకు తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ బయటకు మనకు కనపడుతున్న పిక్చర్ చూసినట్లయితే కరోనా వైరస్ ని చైనా ప్రస్తుతానికి తాత్కాలికంగా మరి అక్కడ లాక్డౌన్ ద్వారానే, వుహాన్ నగరాన్ని ముందు 2 నెలల క్రితం లాక్డౌన్ చేసినప్పుడు మరి ప్రపంచం అంతా నెవరపోయింది. మరి అమెరికా అధ్యక్షుడు కూడా ఏంటి అసలు ఈ అన్డెమోక్రటిక్ అప్రోచెస్ అని చెప్పి ఆయన అప్పుడు ఆరోపణ చేయటం, ట్రంప్ గారు ఆరోపణ చేయడం జరిగింది. మన దేశం కూడా ఏంటి మరి ఇంత నిర్బంధం అవసరమా అన్నట్లుగా కూడా మనకి కూడా సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది అక్కడ మనకు అర్థం కానటువంటి పరిస్థితి. మన దేశానికి ఇప్పుడు వచ్చిన తర్వాత దాని యొక్క ఇది ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. సో మరి ఇటలీ పరిస్థితి అయితే ఇప్పుడు చాలా విషాదకరంగా, బాధాకరంగా ప్రపంచం మొత్తం మిగిలిన దేశాలన్నీ కూడా మరి ఇటలీని చూసి అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్లక్ష్యం వహించినట్లయితే మరి ఏ దేశమైనా మరొక ఇటలీ అయ్యే అవకాశమే మరి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి కనబడుతుంది. అక్కడ మరి ఆ ఎప్పటికీ కంట్రోల్ వస్తూ ఒక దశలో మరి ఇటలీ దేశాధ్యక్షుడు మా వల్ల కావట్లేదు, ఇంకా కేసుల్ని డీల్ చేయటం గాని లేదంటే ఇక్కడ తగ్గించడం గాని అనేది, ఎందుకంటే అక్కడ రికవర్ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఇప్పుడు ఎంత దాదాపు 6,000 పైగా ఇటలీలో కరోనా వ్యాధి ఇన్ఫెక్షన్ సోకి చనిపోయిన వాళ్ళ నంబర్ ఉంది. 50,000 పైగా ఇన్ఫెక్టెడ్ ఉన్నారు, రోజుకి వేలల్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 390,000 మందికి వరల్డ్ వైడ్ గా గ్లోబల్ గా మరి కరోనా వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయితే, అందులో మరి ఇన్ఫెక్షన్ రేషియో గాని మరి కరోనా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళ రేషియో గాని దాంట్లో 1/4 చిన్న దేశం అనేటువంటి ఇటలీదే ఉందంటే దాన్ని బట్టి అక్కడ ఆ వ్యాధి యొక్క తీవ్రత, అక్కడ చనిపోతున్న వాళ్ళ రేషియో గాని అదంతా కూడా ఒక విషాదానికి మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఇటలీ స్వయంకృత రాదు, అక్కడ ప్రజలు మరి సోషల్ డిస్టెన్స్ విషయంలో వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వలన ఎంత ఉత్పాతానికి, ఎంత దారుణానికి, అక్కడ ఎంత విషాదానికి మరి అక్కడ డోర్స్ ఓపెన్ అయిననేది ఈ రోజున మనకి మరి ఈ రోజున అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ అనేక రకాలైనటువంటి మీడియా మాధ్యమాలు రావడంతో ఆడ సమాచారం ఎప్పటికప్పుడు మనకి తెలుస్తుంది. అక్కడ ఏం జరిగినా గంటకి కూడా ప్రపంచానికి మరి ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది కరోనా గురించి, ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఒకే ఒక సమస్య పైన, కనిపించని శత్రువు పైన పోరాడుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది కుటుంబం నుంచి మరి దేశం వరకు, దేశాల నుంచి ప్రపంచం వరకు అందరూ ఒకే ఒక లక్ష్యంతో మరి పోరాడుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కరోనా పురుగు కల్పించింది మొత్తం మీద. సరే, దీనివల్ల పర్యావరణానికి కొంత మేలు జరిగినప్పటికీ, ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయినాయి, వాటి పొల్యూషన్ తగ్గిపోయింది. మరి అలాగే ఈ ఇండస్ట్రీస్ అవి ఇవి మొత్తం, తర్వాత ఎయిర్ పొల్యూషన్, విమానాలన్నీ ఆగిపోయినాయి. కొంత అంటే విపత్తులో కూడా ఉన్న ఒక ఒక ఇదిలో కూడా కొంత మంచి అంటే బహుశా ఇదేనేమో. ఏదేమైనప్పటికీ మరి ఇటలీ విషయం, ఇటలీ అనేది ఈ రోజున కరోనా వైరస్ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వలన వాళ్ళు ప్రాణాలు, మరి అసలు ఇటలీ దేశంలో జనాభా మిగులుద్దా, మొత్తం తుడిచిపెట్టుకుపోద్దా అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు వెళ్ళి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఒక్క దేశంలో సమస్య అయితే ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు వాళ్ళు వెళ్ళి డాక్టర్లు, మెడికల్ సిబ్బంది కావాలి, మెడికల్ ఇదంతా కావాలి. భారతదేశం కొంత సహాయం చేయడం కూడా జరిగింది, మాస్కులు కానీ కొన్ని ఈ శానిటైజర్స్ పంపడం కూడా జరిగింది ఇటలీకి. సమస్య ఇప్పుడు అది కాదు, అక్కడ అంటే కరోనా వైరస్ కు మందు లేదు, మందు లేకపోవడం వలన మరి దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఏదో ఇప్పుడు మన దేశంలో మలేరియాకి వాడిన మందులు, తర్వాత క్లోరో మందులు అని చెప్పి వాటిని వాడటం వల్ల కొంత రికవర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడిందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రికవర్ అవుతున్న కేసులు ఉన్నప్పటికీ అసలు ఎట్లా ఇది వాడాలి, ఇది వాడితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుద్ది అని చెప్పేటువంటి స్థితి అయితే ఎక్కడా ఏ దేశంలో కూడా లేదు. ఏ దేశంలో ఉన్న వైద్యులు అక్కడ సోకిన వాళ్ళకి వాళ్ళు అనుభవ రీత్యా గతంలో వైరస్లకి
మలేరియా లాంటి వైరస్లకి మరి వాడినటువంటివి కాని కొంత హెచ్ఐవికి వాడినటువంటివి ఏదో పనిచేస్తుందని చెప్పి మరి వైద్య శాఖ చెబుతుండటం మనం చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే ఇటలీని చూసి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అక్కడ ఇటలీలో శవాల గుట్టలు పేరుకుపోతూనే ఉన్నాయి. మరి ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు మరి లాక్డౌన్ ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం విధించడం జరిగింది. మరి ఇళ్లలో కూర్చొని మనం మనల్ని రక్షించుకోవటం అలాగే సమాజాన్ని రక్షించేటువంటి పని చేయకపోతే ఖచ్చితంగా మరొక ఇటలీ అవుద్ది. మరొక ఇటలీ అయిపోతే ఏముండదు, అన్ని శవాల గుట్టలు లేకపోతే ఏముండవు ఇండియాలో.